హాయ్ నేస్తాలు. ఈరోజు నుంచి కార్తీక మాసం ప్రారంభమైంది. కార్తీక మాసం తెలుగు సంవత్సరంలో 8వ నెల. పౌర్ణమి రోజున కృతికా నక్షత్రము అనగా చంద్రుడు కృతికా నక్షత్రంలో కలిసిన రోజు, కావున ఈ నెల కార్తీకము అని అంటారు. హిందువులకు ఈ నెల శివుడు విష్ణువు ఇద్దరు పూజ కొరకు చాలా పవిత్రమైనది. ఈ కార్తీక మాసము స్నానాలకు వివిధ వ్రతములకు శుభప్రదమైనది. స్కాంద పురాణంలో ఈ విధంగా చెప్పారు. కార్తీక మాసానికి సమానమైన మాసమేదీ లేదు. సత్యయుగంతో సమానమైన యుగమేదీ లేదు. వేదములతో సమానమైన శాస్త్రమేదీ లేదు. గంగానది వంటి ఇతర నదేదీ లేదు. ధార్మిక యోచనలు కలిగిన ప్రజలు ఏకభుక్తము లేదా నిరాహారాది వ్రతాలు చేస్తారు. రాత్రులలో దేవాలయాలందు లేదా తులసి దగ్గర దీపాలు వెలిగిస్తారు. స్వయంగా దీపదానాలు చేయలేని వారు ఆరిన దీపాలను వెలిగించుట వలన, గాలి మొదలైన వాటి వలన దీపాలు ఆరిపోకుండా చేసి దీపదాన ఫలితాన్ని పొందవచ్చును. కార్తీక మాసంలో ఉభయపక్షములందు అనేక వ్రతములు ఉన్నాయి. అయ్యప్ప దీక్ష ఈ నెలలో ప్రారంభమై మకర సంక్రాంతి వరకు కొనసాగుతుంది. చంద్రుడు పూర్ణుడై ఏ నక్షత్రంలో ఉంటాడో ఆ నక్షత్రం పేరు ఆ మాసానికి వస్తుంది. కృతికా నక్షత్రంలో చంద్రుడు పూర్ణుడై సంచరించుట వలన ఈ మాసానికి కార్తీక మాసం అని పేరు. కార్తీక మాసమునకు సమానమైన మాసము, విష్ణుదేవుని కంటే సమానమైన దేవుడు, వేదములకు సమానమైన శాస్త్రములు, గంగ కంటే పుణ్యప్రదమైన తీర్థములు లేదన్నది పురాణ వచనం. కార్తీక మాసము అత్యంత పవిత్రమైనది, మహిమాన్వితమైనది, శివకేశవులకి ప్రీతికరమైన మాసం. ఈ మాసంలో దేశం నలుమూలలా ఉన్న ఆలయాలలో రుద్రాభిషేకాలు, లక్ష బిల్వార్చనలు, రుద్రపూజలు విశేషంగా జరుపుతారు. విశేషార్చనలు జరిపే భక్తులు సదాశివుడు ప్రసన్నుడై వారి అభిష్టాలను తీరుస్తాడు. అందుకే ఈ స్వామికి ఆశుతోషుడు అన్న పేరు వచ్చింది. అభిషేక ప్రియ శివ శివునికి అలంకారాలతో, రాజోపచారాలతో, నైవేద్యములతో పనిలేదు. మనస్సులో భక్తి నుంచుకుని శివుణ్ణి ధ్యానిస్తే చేస్తే అభిషేకం శివుడు ప్రీతి చెందుతాడు. శివాభిషేకం అన్ని దోషాలను పోగొట్టి సకల శుభాలను కలగచేస్తుంది. ఈ మాసంలో శివార్చన చేసిన వారికి గ్రహదోషాలు, ఈతి బాధలు ఉండవు. శివుని శ్రీవృక్ష పత్రములతో అంటే బిల్వదళములతో పూజించిన స్వర్గమును 100,000 సంవత్సరములు జీవించును. ప్రదోషకాలంలో పరమేశ్వరుడు ఏకకాలంలో 2 రూపాలను ప్రదర్శిస్తూ ఎడమ భాగాన పార్వతి, కుడి భాగాన పరమేశ్వర రూపంగా అర్ధనారీశ్వరునిగా దర్శనమిచ్చే సమయం ఈ ప్రదోషకాలంగా చెప్పబడింది. ప్రదోషకాలంలో శివారాధన, శివదర్శనం చేసుకుంటే శివుని అనుగ్రహానికి పాత్రలగుదురు. శివాలయంలో ప్రార్థన, లింగార్చన, బిల్వార్చన వంటి పుణ్య కార్యక్రమాలు ఆచరించుట ఈ మాసంలో విశేష ఫలాన్ని ప్రసాదిస్తాయి. అష్టోత్తర లింగార్చన, మహాలింగార్చన, సహస్ర లింగార్చన ఉత్తమోత్తమైన అర్చన. ఈ మాసంలో ఈ అర్చనలు చేస్తే సంవత్సరం మొత్తం చేసిన ఫలాన్ని ఇస్తాయి. తులసి దళాలతో శ్రీ మహావిష్ణువుని కార్తీక మాసంలో పూజిస్తే ముక్తిదాయకం అని శాస్త్రవచనం. ఈ మాసంలో విష్ణువు దామోదర నామంతో పిలువబడతాడు. కార్తీక దామోదర ప్రీత్యర్థం అని ఈ మాసాన వ్రతదీక్ష ఆచరించాలి. తులసి చెంత, హరిపూజ పుణ్యప్రదం. సత్యనారాయణ వ్రతం, విష్ణు సహస్రనామ పారాయణం, రుద్రాభిషేకాలు చేయడం శ్రేష్టం. శివానుగ్రహానికి, విష్ణు అనుగ్రహానికి ఈ మాసం ఉత్కృష్టమైంది. కార్తీక మాసంలో ఏ మంత్ర దీక్ష తీసుకున్నా మంచి ఫలితాలను ఇస్తుందని శాస్త్రవచనం. కార్తీక పురాణం రోజుకో అధ్యాయం పారాయణం చేయటం శుభకరం. ఈ మాసం మొదటి నుండి సూర్యోదయానికి పూర్వమే నదీ స్నానం అత్యంత ఫలప్రదం. కార్తీక నది స్నాన విషయంలో ఆరోగ్య సూత్రం కూడా ఇమిడి ఉంది. నదీ జలాలు కొండలలోనూ, కోనలలోనూ, చెట్టు పుట్టలలోనూ తాకుతూ ప్రవహిస్తాయి. అలా ప్రవహించడం ద్వారా ఎన్నో వనమూలికల రసం నదీ జలాల్లో కలుస్తుంది. ఈ మాసంలో గృహిణులు, యువతులు వేకువనే స్నానం చేసి తులసి కోట ముందు దీపారాధన చేసి గౌరీదేవిని పూజిస్తే ఈశ్వరానుగ్రహంతో సౌభాగ్యాన్ని, సకల శుభాలను పొందుతారు. మాసమంతా స్నాన విధిని పాటించలేని వారు పుణ్యతిథులలోనైనా స్నానం ఆచరించాలి. కార్తీక మాసం మొదలు నుండి ఆకాశ దీపం ప్రారంభమవుతుంది. ఉభయ సంధ్యలలో గృహమందు, పూజా మందిరంలోనూ, తులసి సన్నిధిలోనూ, ఆలయములలోనూ దీపారాధన ఇహపర సౌఖ్యములను కలుగజేస్తుంది.
ఈ మాసం దీపారాధనకి ప్రశస్తం. దీపదానమందు ఆవు నెయ్యి ఉత్తమం. మంచి నూనె మధ్యమము. ఏకాదశి అత్యంత విశేషమైనది. ఉత్తానైక ఏకాదశి, కార్తీక శుద్ధ ద్వాదశి, కార్తీక పౌర్ణిమ లాంటి దినాలు ప్రశస్తమైనవి. మరి ఈ కార్తీక మాసంలో ఆ శివుని అనుగ్రహం మీ అందరికీ ఉండాలని కోరుకుంటూ మళ్ళీ రేపు కలుసుకుందాం. మీ జాబిల్లి.